మంత్రి హరీష్ రావు పై ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఫైర్ అయ్యారు. హరీష్ రావు గతం గుర్తుంచుకోవాలన్నారు. తన నియోజకవర్గాన్ని వదిలి తమ జిల్లాలో పెత్తనం చేస్తున్నాడని విమర్శించారు. హరీష్ రావు బట్టలు ఊడతీసే వరకు నిద్రపోనన్నారు. అక్రమంగా లక్షల కోట్లు సంపాదించాడని మైనంపల్లి ఆరోపించారు. సిద్దిపేటలో హరీష్ రావు అడ్రస్ గల్లంతు చేస్తారన్నారు. రాజకీయంగా ఎంతో మందిని అణచి వేశాడన్నారు. మెదక్ లో తన తనయుడు మల్కాజ్గిరిలో తాను పోటీ చేస్తానని మైనంపల్లి తెలిపారు. మెదక్ లో తన తనయుడిని ఖచ్చితంగా గెలిపించుకుంటానన్నారు. తాను బీఆర్ఎస్ లోనే ఉంటానని తనకు పార్టీ ఇప్పటికే టికెట్ ప్రకటించిందన్నారు. అయినా తన కుటుంబంలో ఇద్దరికి టికెట్ ఇస్తేనే పోటీ చేస్తానని మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు. నా కొడుకును ఎమ్మెల్యే మెదక్ ఎమ్మెల్యే చేస్తాను, సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈసారి మా కొడుకు మీద కాన్సంట్రేట్ చేస్తాను, నేను పోటీ చేస్తా ఉన్నాను. మెదక్ లో మా అబ్బాయి పోటీ చేస్తా ఉన్నాడు. అవసరమైతే నేను రాజకీయాలు పక్కన పెట్టన్న మా అబ్బాయిని తప్పకుండా మెదక్ ఎమ్మెల్యే చేస్తాను. మరి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ప్రమాణం చేసి తెలియజేస్తా ఉన్నాను. పార్టీ ఏం సార్, నేను టీఆర్ఎస్ పార్టీ, వాళ్ళని వద్దనుకుంటే ఏం చేస్తాను? వాళ్ళు వద్దనుకున్నప్పుడు ఆలోచిస్తాం. వాళ్ళు ఇప్పుడు వద్దని లేరు కదా, నాకు ఆల్రెడీ టికెట్ డిక్లేర్ చేశారు. వారు నేను చెప్పాను ఇస్తే ఇద్దరికి ఇవ్వండి, లేకపోతే ఇద్దరిని మరి ఇద్దరికి ఇవ్వకండి అని చెప్పాను. మరి అదే మాట మీద నేను కట్టుబడి ఉంటాను, ఇద్దరికి ఇస్తేనే చేస్తాం. ఎందుకంటే ఎందరో ఉన్నారు వర్క్ చేసేది చూడండి, మీరు ఒక ఫ్యామిలీలో ఇద్దరని కాదు, మరి మీ ఫ్యామిలీలో కూడా ఉన్నారు కదా. నేను దాన్ని క్వశ్చన్ చేయట్లేదు, మీ కేపబిలిటీస్ బట్టి మీరు ఉంటుంది. ఈజ్ కేపబుల్, నాకన్నా బెటర్, నాకన్నా చిన్న ఏజ్ లో సోషల్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశాడు కాబట్టి డెఫినెట్లీ నా సపోర్ట్ మా అబ్బాయికి ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియదు. రంగారెడ్డి జిల్లా కొందరుకు మండలం తిరుమన్ దేవునిపల్లిలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ శేఖర్ లద్దాఖ్ లో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఆర్మీ అధికారుల ద్వారా సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. లద్దాఖ్ లోని లేహ్ జిల్లాలో నిన్న సాయంత్రం సైనికులతో వెళ్తున్న వాహనం ఒక్కసారిగా లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా వారిలో రంగారెడ్డి జిల్లాకు చెందిన జవాన్ శేఖర్ కూడా ఉన్నారు. 2011లో ఆర్మీలో చేరిన శేఖర్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. శేఖర్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. రాష్ట్రంలో ఆసరా పెన్షన్ మొత్తాన్ని 1000 రూపాయల మేర పెంచేందుకు పంచాయతీరాజ్ శాఖ నివేదిక సిద్ధం చేసింది. ఆసరా పథకంలో దివ్యాంగుల పెన్షన్ను గత నెలలో 3016 నుంచి 4016కి ప్రభుత్వం పెంచింది. ఈ క్రమంలో తమకు పెంచాలంటూ ఇతర ఆసరా పెన్షన్దారులు కోరుతున్నారు. ప్రస్తుతం వివిధ భాగాల లబ్ధిదారులకు ప్రభుత్వం 2016 పెన్షన్ ఇస్తోంది. వీరికి సైతం 1000 పెంచి 3016 ఇచ్చేందుకు పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థిక శాఖకు పంపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం తర్వాత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఇతర లబ్ధిదారులకు త్వరలో పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని ఆదివారం సూర్యాపేట సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో ఆయా వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. 44,82,254 మందికి ఆసరా పథకం కింద వివిధ వర్గాలకు ప్రభుత్వం పెన్షన్ అందిస్తోంది. అందుకోసం ఏటా 11,628 కోట్లు ఖర్చు చేస్తోంది. వారికి నెలకు 1000 పెంచుతూ ఖజానాపై మరో 450 కోట్ల మేర అదనపు భారాన్ని పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా అక్రమార్కులు మాత్రం నకిలీ దందాలు ఆపటం లేదు. సికింద్రాబాద్ మూండా మార్కెట్లో నకిలీ ఆవు నెయ్యి విక్రయాలు చేస్తున్న దుకాణాల్లో పోలీసులు శోధన చేశారు. పామాయిల్ డాడారి కలిపి ఆవు నెయ్యిగా విక్రయిస్తున్నారని తెలిపారు. శ్రీ కుమరన్ లేబుల్ పేరిట నకిలీ నెయ్యిని సరఫరా చేస్తున్నారని వివరించారు. వారి వద్ద నుంచి 3.5 డబ్బాల్లో నిల్వ చేసిన 45 కిలోల నకిలీ నెయ్యి స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. బహిరంగ మార్కెట్లో 700 ఉంటే ఆ ముఠ 500కే విక్రయిస్తుందని పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు ముత్తు నవీన్ ని అరెస్ట్ చేసినట్లు వివరించారు. గతంలో 2019లో చిలకలగూడలో ఆ గ్యాంగ్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వర్గపోరు తారాసాయికి చేరింది. ఏకంగా పరస్పర దాడులు చేసుకునే పరిస్థితి నెలకొంది. సిరిసిల్ల నియోజకవర్గంలో గత కొంతకాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు, మాజీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి చీటీ ఉమేష్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి మధ్య వర్గ విభేదాలు మొదలయ్యాయి. ఇవల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం నుండి పార్టీ కార్యాలయంలో సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ముస్తాబాద్ మండలం గూడెం నుంచి కొంతమంది గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
చేరారు. సమావేశం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కేకే మహేందర్ రెడ్డి ఫోటో లేకపోవడం ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులకు తెలియకుండా గ్రామం నుంచి పార్టీలో చేరడాన్ని స్థానిక నాయకులు నేతలను ప్రశ్నించారు. ఉమేష్ రావు ఆధ్వర్యంలో పార్టీలో చేరడాన్ని స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మాటమాట పెరిగి కేకే వర్గీయులు ఉమేష్ రావు వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అది కాస్త కుర్చీలతో దాడి చేసుకునే స్థాయికి దిగింది. వ్యవసాయ అనుబంధ పాడి పరిశ్రమల ద్వారా ఆర్థిక స్వావలంబన జాతి వృద్ధి సమగ్రత సాధ్యమవుతుందని కేంద్ర పశుసంవర్ధక శాఖ కమిషన్ అభిజిత్ మిశ్రా అన్నారు. హైదరాబాద్ నాంపల్లి రెడ్ హిల్స్ ఫ్యాన్సీ భవన్లో రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోపోషణలో హోమియో ఆయుర్వేదం అల్లోపతి వైద్య విధానాలపై రాష్ట్ర స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి కమిషనర్ అభిజిత్ మిశ్రా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గోపోషకుల సౌలభ్యత కోసం గో సంజీవని పుస్తక నవీకరణ పునరుద్ధరణ ప్రతిని ఆవిష్కరించారు. ఆ గ్రంథ రచయిత డాక్టర్ ములగశెట్టి శివకుమార్ దంపతులకు ఘనంగా సన్మానించారు. ఈ ఆయుర్వేదం గురించి, హోమియోపతి గురించి, అల్లోపతి గురించి, ఈ మూడింటి గురించి కూడా, అంటే వ్యాధులు నివారణ అలాగే పశుపోషణ గోశాల నిర్వహణ గురించి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశము. ఆవు మూత్రం ద్వారా కానీ, ఆవు పేడ ద్వారా కానీ గో ప్రొడక్ట్స్ ఏ విధంగా తయారు చేసుకోవచ్చు, వాటి అన్నింటి గురించి కూడా కూలంకషంగా చర్చించడం, అలాగే వారి యొక్క సందేహాలకి సమాధానాలు కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే కమిషనర్ వచ్చారో వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆవులకి కావాల్సిన మెడిసిన్స్ కానీ, హోమియో కానీ, లేదంటే ఆయుర్వేద మందులు కానీ, వీటిని సబ్సిడీ రూపంలో కనుక ఇచ్చినట్లయితే, అలాగే ఒక ఆవును కూడా సబ్సిడీ రూపంలో ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే మన ఆవు సంతతి పెరిగితేనే మనకి భూమి యొక్క ఆరోగ్యం పెరుగుద్ది. ఎందుకంటే రైతులు ఈరోజు లక్ష రూపాయలు పెట్టుకునే పరిస్థితి లేదు ఆవుల్ని. అందువల్ల దయచేసి ప్రభుత్వం వారు కనుక స్పందించి ఈ ఆవులను కనుక సబ్సిడీ ఇచ్చినట్లయితే ఎంతో బాగుంటుందని చెప్పి మేము కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో రైతు రుణమాఫీ అర్హులైన రైతులందరికీ వర్తింపచేసే విధంగా చేయాలని వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులందరికీ ఏకకాలంలో 100,000 రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి 9 సంవత్సరాలు రుణమాఫీ చేయడంతో ఇప్పుడే రుణమాఫీ వడ్డీలకి సరిపోతుందని ఆయన అన్నారు. అలా కాకుండా అందరికీ 100,000 రూపాయల రుణమాఫీ ఇవ్వాలని ఆయన అన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చి తర్వాత ప్రజా హామీలను మర్చిపోయినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు ఎలక్షన్లు దగ్గరకు వచ్చినాయి. ఇంకో 3 నెలల్లో ఎలక్షన్లు జరగబోతున్నా ఉన్న తరుణంలో ఆగ మేఘాల మీద ప్రభుత్వ ఆస్తులైనటువంటి ఔటర్ రింగ్ రోడ్ కానీ, హైదరాబాద్లో భూములు కానీ తక్కువ ధరకు తన ఇష్టారాజ్యంగా అమ్మి దుర్వినియోగపరుస్తూ ఆ వచ్చిన డబ్బులను ద్వారా రైతు బంధు అదేవిధంగా వేరేటువంటి పథకాలకు మళ్ళిస్తూ ఉన్నది. అటువంటి సందర్భంలో ఈరోజు 99,999 రూపాయల వరకు మాత్రమే రుణమాఫీ చేసినట్టు ప్రకటనలు వచ్చినాయి. మరి ఆ విధంగా కాకుండా రుణమాఫీ అనేది ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి, ప్రతి రైతుకు 100,000 రూపాయల వరకు రుణమాఫీ చేయాలని ఎదుర్ది మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలక్షన్ల ముందు ప్రజలను తన వైపు మళ్లించుకోవడానికి మద్యం టెండర్ల ద్వారా వచ్చినటువంటి డబ్బే కానీ, వివిధ భూముల అమ్మకం ద్వారా వచ్చినటువంటి డబ్బును వివిధ పథకాల ద్వారా ప్రజలను మభ్యపెట్టి ఓట్లు కొల్లగొట్టడానికి చేస్తూ ఉంది. గతంలో కూడా రైతు బంధు పేరిట ఎలక్షన్ల ముందు రైతు బంధు ప్రవేశపెట్టి ప్రభుత్వ డబ్బు ద్వారా ఓట్లు కొనుగోలు చేసింది. ఇప్పుడు కూడా పథకాలు ప్రవేశపెట్టి అధికారంలోకి రావాలని ఒక దుర్బుద్ధితో చేస్తున్నటువంటి కార్యక్రమంగా కనబడతా ఉంది. ఆ విధంగా కాకుండా ప్రభుత్వాలు ఆదాయ వనరులు పెంచుకొని పథకాలు ప్రవేశపెట్టాలి, సంక్షేమం ప్రజలకు అందించాలి కానీ ప్రజల ఆస్తులను తక్కువ ధరకు అమ్మి దుర్వినియోగపరచొద్దని వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం.
చేగుంట మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో చేగుంట నర్సింగి మండలాల బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తనకు రాజకీయ భిక్ష పెట్టింది దుబ్బాకేనని ఎంపీగా ఆశీర్వదించారన్నారు. ఎమ్మెల్యేగా కూడా ఆశీర్వదించాలని కార్యకర్తలను నాయకులను కోరారు. ఈ నెల 23న మెదక్ జిల్లా కేంద్రంలో జరిగే ముఖ్యమంత్రి సభకు చేగుంట నర్సింగి మండలాల నుంచి కార్యకర్తలు నాయకులు భారీగా తరలివెళ్లి సభను విజయవంతం చేయాలని కోరారు. తనకు రాజకీయ భిక్ష పెట్టింది దుబ్బాక ప్రాంతమేనని, దుబ్బాక ప్రాంతానికి చెందిన వ్యక్తిని కాబట్టే ఈ ప్రాంతం అంటే తనకు ఎంతో ఇష్టమన్నారు. సమాజ సేవ చేస్తూ పార్టీలోకి వచ్చిన తనను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించడంతో రెండు పర్యాయాలు మెదక్ ఎంపీగా గెలిచిన కార్యకర్తలు నాయకులు ఎమ్మెల్యేగా తనను గెలిపించి ఆశీర్వదించి అసెంబ్లీలో అడుగు పెట్టేలా చేయాలని కోరారు. చేగుంట నర్సింగి మండలంలోని అన్ని గ్రామాల నుంచి 15,000 మందికి తగ్గకుండా పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చి దుబ్బాక నియోజకవర్గం సత్తాను చూపెట్టాలన్నారు. కార్యకర్తలకు నాయకులకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందిస్తానన్నారు. కార్యకర్తలు పార్టీకి అండగా ఉంటూ తనకు సహకరించారన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు వెంగళరావు, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ వెంకటయ్య, జడ్పీటీసీ శ్రీనివాస్, ఎంపీటీసీ మాస్టర్ శ్రీనివాస్, చేగుంట మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మంచిగట్ల శ్రీనివాస్, దౌలతాబాద్ మండల పార్టీ అధ్యక్షులు రణం శ్రీనివాస్ గౌడ్, నర్సింగి సర్పంచ్ అశోక్ గుప్తా, ఇబ్రహీం సొసైటీ వైస్ చైర్మన్ పట్నం తానిషా, చేగుంట మాజీ వైస్ ఎంపీపీ మల్లేశంగౌడ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు యాదగిరి, సాబీర్ హోసై తో పాటు వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఆఫీసు మరి జిల్లా పార్టీ ఆఫీసు ఈ మూడు కూడా మరి రేపు మరి చేతుల మీదుగా మనం ప్రారంభోత్సవానికి చేసుకొని తదనంతరం మరి బహిరంగ సభ కూడా ఉంటుంది. ముఖ్యంగా బహిరంగ సభ అంటే మెదక్ నియోజకవర్గం, నర్సాపూర్ నియోజకవర్గం, మరి కొంతపాటు ఆందోళన, కొంతపాటు ఒక్కటి మండలం నార్సింగు, మన సారీ నారాయణ గేడు, మరి మన చేగుట రెండు మండలాలు, మరి ఆ జిల్లాకు సంబంధించిన మెదక్ జిల్లాకు సంబంధించిన నియోజకవర్గంలోని ఈ మండలాలు కాబట్టి ఈ అన్ని మండలాల నుంచి మరి జనాలు తీసుకుపోవాలే. మరి అదేవిధంగా మరి రేపు 21వ తారీఖు మీట్ పెట్టి అభ్యర్థుల పేర్లు కూడా రేపు ప్రకటిస్తా అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. మరి వారు ఏం ఆదేశించారంటే నేను రాత్రి అందరికి ఫోన్ చేసి మీ నియోజకవర్గాలలో ప్రకటించిన తర్వాత మీరు పెద్ద ఎత్తున మరి అందరు కార్యకర్తలతోటి ఉత్సవాలు చేసుకోవాలి, ఇది మంచి మెసేజ్ పోతుంది, మరి రేపే గెలుపు ఖాయం అనే విధంగా మీరు ఉత్సవాలలో పాల్గొనాలని చెప్పి వారే స్వయంగా అందరికి రాత్రి మరి లేట్ నైట్ ఫోన్ చేయడం జరిగింది. మరి నేను కూడా మన నియోజకవర్గంలో మన పేరు నా పేరు కూడా మరి మీ అందరి ఆశీస్సులతోటి మరి మన నా పేరు కూడా రేపు దాంట్లో ఉన్నదని చెప్పి చెప్పడం జరిగింది. మరి మీ అందరి ఆశీస్సులతోటి మరి భారీ మెజార్టీతోటి రెండు పర్యాయాలు ఎంపీగా మరి రెండుసార్లు తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారి రెండోసారి కూడా మరి దుబ్బాక మరి నాకు రాజకీయంగా జన్మనిచ్చిన దుబ్బాక నియోజకవర్గం, మరి మీ అందరి ఆశీస్సులు, మరి దాదాపు 10-15 సంవత్సరాలు మీ అందరితో నేను ఉద్యమంలో కూడా పాల్గొన్నా. నాగుల పంచమిని పురస్కరించుకొని నాగుల పంచమి వేడుకలు మండల వ్యాప్తంగా మహిళలు ఘనంగా నిర్వహించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని దుర్గామాత ఆలయ సమీపంలో ఉన్న పుట్ట వద్ద మహిళలు ఉదయం నుంచే పెద్ద ఎత్తున చేరుకుని పుట్టలో పాలు పోసిన అనంతరం దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణ మాసంలో వచ్చే పంచమి నాగుల పంచమి కాబట్టి మహిళలు నూతన వస్త్రాలు ధరించి పుట్ట వద్దకు వెళ్లి నాగదేవతకు పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకుని పుట్ట వద్ద నుంచి తెచ్చే పుట్టమట్టి బంగారం పాలులో కలిపి తల్లిదండ్రులతో పాటు తోబుట్టువులకు కళ్ళు కడగటం ఆనవాయితీ వస్తుందని, నాటి నుంచి నేటి వరకు కూడా ఈ ఆనవాయితీ కొనసాగుతుందన్నారు. అనంతరం మహిళలు మాట్లాడుతూ శ్రావణ మాసంలో వచ్చే పంచమిని నాగుల పంచమిగా పిలువబడుతుందని, నాగుల పంచమి రోజు నాగదేవతకు పాలు పోస్తే అమ్మవారి కృపా కటాక్షాలతో అందరూ సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. శ్రావణ మాసంలోని వచ్చేటటువంటి మొదటి పంచమి రోజున మనం నాగుల పంచమిగా జరుపుకుంటాము. ఉదయాన్నే అందరూ మహిళలందరూ ఇక్కడికి దుర్గామాత దగ్గర ఉన్నటువంటి పుట్ట దగ్గరికి వచ్చి అందరూ కలిసి ఇక్కడ పుట్టలో పాలు పోసి నాగులు వదులుతారు. అదేవిధంగా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి దుర్గామాత ఆలయంలో ఓడి బియ్యాలు పోసి అమ్మవారికి ఓడి బియ్యాలు పోసి ఈ విధంగా నాగుల పంచమిని జరుపుకుంటారు. పుట్ట మీద ఉన్నటువంటి బంగారం తీసుకొని ఆవు పాలల్లో కలిపి ఆడపడుచులందరూ కూడా ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళకి అందరికీ అన్నదమ్ములకు అందరికీ కూడా కళ్ళు కడిగితే కళ్ళు బాగా కనబడతాయని ఒక సాంప్రదాయము, దాన్ని ఇప్పటి వరకు కూడా అలాగే కొనసాగిస్తున్నాము.
సేవకులందరికీ నవల పంచమి శ్రావణ మాసంలో మొదటగా వచ్చే పంచమి నవల పంచమిగా జరుపుకుంటాము. ఈరోజు పొద్దున్నే నవల దుర్గమ్మ ఆవరణలో ఉన్న పుట్ట దగ్గర వచ్చి పాముకి పాలు పోసి ఆ పుట్ట బంగారాన్ని పాలల్లో కలిపి కళ్ళు కడిగించుకుంటే కళ్ళు బాగా కనబడతాయని నాటి నుండే సాంప్రదాయం. కుష్టివ్యాధి వల్ల స్పర్శ లేని మచ్చలు ఉంటే వ్యాధి నిర్ధారణ కోసం పరీక్షలు చేయించుకోవాలని మెదక్ జిల్లా డిఎంహెచ్ఓ చందు నాయక్ కొల్చారం వైద్యులు రమేష్ నాయక్ అన్నారు. కొల్చారం గ్రామంలో ఆశా భాస్కర్ చేపడుతున్న కుష్టివ్యాధి సర్వేను డిఎంహెచ్ఓ చందు నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా చందు నాయక్ మీడియాతో మాట్లాడుతూ వ్యాధి లక్షణాలు ఉంటే వ్యాధి నిర్ధారణ కోసం పరీక్షలు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రమేష్ నాయక్, పిఎంఓ శంకర్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. సర్వే చేస్తున్నాము. ఆ సర్వేలో భాగంగా కుచారంలో ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది అన్నమాట. మన వాళ్ళు వచ్చి ఆశాలు ఎలా చేస్తున్నారు అనేది మా టీమ్, జిల్లా లెప్రసీ ఆఫీసర్ ఉన్నారు, నేను, మా మెడికల్ ఆఫీసరు, మా సూపర్వైజరు, ఆశాలు వీళ్ళందరూ ఉన్నాము ఒకసారి. సో వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేది క్రాస్ చెక్ చేసుకోవడానికి విలేజ్ విజిట్ చేయడం జరిగింది. సో ఎక్కడ ఇంకెవరన్నా మా టీమ్ వచ్చేటప్పుడు కొంచెం పబ్లిక్ కూడా వాళ్ళు కోఆపరేట్ చేసేసి ఎక్కడన్నా ఈ మచ్చలు ఉంటే వాళ్ళకి చూపిస్తే దాన్ని బట్టి మేము టెస్ట్ చేసి ఫర్దర్గా వాళ్ళకి ఏమైనా ఉంటే మటుకి ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దయచేసి అలాంటి ఏమన్నా ఉంటే మటుకి చూపించుకొని దాని యొక్క బెనిఫిట్ని పొందవలసిందిగా మనం చేస్తాం. నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదనరెడ్డి ప్రత్యేక కృషితో కొల్చారం మండలంలోని 78 రహదారుల మరమ్మతులకు 12.68 కోట్ల రూపాయలు మంజూరు అయినట్లు పంచాయతీరాజ్ టీఈ అమరేశ్వర్ ఏఈ ఇర్ఫాన్ హుస్సేన్ తెలిపారు. కొల్చారం మండల పరిషత్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి పంచాయతీరాజ్ టీఈ అమరేశ్వర్ ఏఈ ఇర్ఫాన్ హుస్సేన్లు వివరాలు వెల్లడించారు. మండలంలోని 5 బీటీ రోడ్లు మంజూరు అయినట్లు తెలిపారు. కొల్చారం నుంచి అంశంపల్లి వరకు, వరికుంతం సబ్స్టేషన్ వరకు, కిస్టాపూర్ రోడ్లు, రంగంపేట నుంచి కోనాపూర్ వరకు, అలాగే రంగంపేట నుంచి చాముండేశ్వరి వరకు అని తెలిపారు. మొత్తం 78 రోడ్లకు త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. రోడ్ల మంజూరులే ఎమ్మెల్యే మదనరెడ్డి కృషి ఎంతో ఉందని, రోడ్ల పనులను త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. చాముండేశ్వరి టెంపుల్ 17 కిలోమీటర్లు, రంగంపేట కోనాపూర్ అండ్ మన కుల్చారం నుండి సంగాయపేట వయా వరిగుంతం 3 కిలోమీటర్ టోటల్, అది 6 కిలోమీటర్ల 3 కిలోమీటర్లు బాగుంది, మిగతా 3 కిలోమీటర్లు బాగాలేదు కాబట్టి అది టేక్ఓవర్ తీసుకుంటున్నాం. తర్వాత నేషనల్ హైవే నుండి మన కిష్టాపూర్కు 600 మీటర్లు, ఇవి 5 రోడ్లు 12.68 కోట్లతోటి మనకు మంజూరు కాబడినాయి. ఈ 5 రోడ్లలో టెండర్లు అన్నీ అయిపోయినాయి. టెండర్లలో ఎవరెవరు వచ్చారంటే, ఒక 2 రోడ్లేమో నిజామాబాద్ మహేందర్ రెడ్డి వాళ్ళు వచ్చారు, ఒక 3 రోడ్లు 4 రోడ్లు 3 రోడ్లేమో ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ మాసాపేట నరసింహారెడ్డి గారు వచ్చారు. ఇవి వర్క్లు. తర్వాత వర్క్ వైజ్ తీసుకుంటే మనకు ఇప్పుడు వరికుంతం రోడ్డు ఆల్రెడీ మెటల్ చేయబడింది, ప్రోగ్రెస్లో ఉంది, జంగల్ కటింగ్ కూడా అయిపోయింది. కంకర కూడా 6 ఇంచుల కంకరకు 4 ఇంచుల కంకర కూడా వేయబడింది. 2 ఇంచుల కంకర డాంబర్తో పాటు వేస్తారు కాబట్టి మనకు వర్షాకాలంలో వెదర్ సపోర్ట్ చేస్తే అది 1 వీక్ 10 డేస్లో బహుశా కంప్లీట్ అయిపోతుంది, దాన్ని ప్రాబ్లం లేదు. తర్వాత అదేవిధంగా రంగంపేట నుంచి కోనాపూర్ కూడా జంగల్ కటింగ్ అయిపోయింది. గ్రావెల్ షోల్డర్ల గురించి గ్రావెల్ కూడా చూసినాం. ఈ లోపల వర్షాలు వచ్చినందుకు కొద్దిగా డిస్టర్బెన్స్ అయింది. నేను మళ్ళీ మొన్ననే మాట్లాడిన కాంట్రాక్టర్ గారితో బహుశా రేపు ఎల్లుండి వస్తే ఇక్కడ మనకు షోల్డర్ వర్క్ ముందైతుంది, మెటల్ వర్క్ అవుతుంది. దసరా ముందర అది అగ్రిమెంట్ పీరియడ్ ఉంది కాబట్టి వర్షాకాలం వెళ్ళినాక ఆ బీటీ చేయబడుతుంది. ఇది రంగంపేట నుంచి. రంగంపేట నుంచి చాముండేశ్వరి టెంపుల్ టోటల్ 17 కిలోమీటర్లు ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్ మాసాపేట నరసింహారెడ్డికి వచ్చింది. అదేవిధంగా కుచారం నుంచి అంశాన్పల్లి 4 కిలోమీటర్లు 50 లక్షలు అది కూడా అతనికి వచ్చింది. టోటల్ కాన్స్టెన్స్లో 18 రోడ్లు మాసాపేట నరసింహారెడ్డి గారికి వచ్చింది ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్. దాంట్లో ఇప్పుడు 1 బై 1 చేస్తున్నాడు. ఒకటి దేవులపల్లి టేక్ఓవర్ చేసిండు పక్కకే గౌడిపల్లి మండల. నెక్స్ట్ టీఆర్ఎస్ పార్టీలో కుటుంబ పాలన కొనసాగుతుందని, కేసీఆర్ కుటుంబం అవినీతిలో పీకిల లోతు కూరుకుపోయిందని, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని బీజేపీ పార్టీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పార్షికుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో ఎమ్మెల్యే రాజేశ్వర్ సింగ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగయ్యపల్లి గోపి, బీజేపీ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ వాల్దస్ మల్లేష్ గౌడ్, నర్సాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ మురళీధర్ యాదవ్ అన్నారు. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి హనుమమ్మ గార్డెన్లో మండల పార్టీ అధ్యక్షులు పాతూరి దయాకర్ గౌడ్ అధ్యక్షతన బీజేపీ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
చేశారు. సమావేశానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో ఎమ్మెల్యే రాజేశ్వర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లక్నో ఎమ్మెల్యే రాజేశ్వర్ సింగ్, సింగైపల్లి గోపి, వాల్దాస్ మల్లేశ్వర్, మురళీధర్ యాదవ్లు మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందన్నారు. కేసీఆర్ కుటుంబం అవినీతిలో పీగల లోతులో కురుకుపోయిందని తెలిపారు. బీజేపీ పార్టీతోనే తెలంగాణలో అభివృద్ధి సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు చిన్న రమేష్ గౌడ్, సురేష్ రఘువీరారెడ్డి, బుచ్చేస్ యాదవ్, రాజేందర్ యాదవ్, బల్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, నాగరాజు, కిష్టాపూర్ శేఖర్ యాదవ్, హరీష్ పాల్గొన్నారు. मैं दो दिन से नरसापुर में और तेलंगाना हैदराबाद में हूँ. मैं देख रहा हूँ कि जनता बीआरएस की सरकार से त्रस्त है, उनके भ्रष्टाचार से, करप्शन इश्यूज से, डायनेस्टी इश्यूज से और उनकी अपीजमेंट पॉलिसीज, जो तुष्टीकरण की नीतियाँ हैं, उससे जनता त्रस्त है. जनता बदलाव चाहती है, सब लोग बदलाव चाहते हैं. आदरणीय नरेंद्र मोदी जी के नेतृत्व में देश का विकास हो रहा है और जो उनकी जन कल्याणकारी नीतियाँ हैं, कल मैं गाँव में भी गया था, महिलाओं से मैंने बात करी, लोगों को पेंशन मिल रही है, लोगों को फ्री राशन मिल रहा है, उनको हेल्थ की इंश्योरेंस की फैसिलिटीज़ मिल रही हैं, लगातार उनको मोदी जी के नेतृत्व में लाभ मिल रहा है. तो जनता भारतीय जनता पार्टी की ओर आकर्षित है. तीसरी बहुत महत्वपूर्ण बात है, नरसापुर का खास तौर पे मैंने देखा, हमारा संगठन बहुत मजबूत है, हमारे कार्यकर्ताओं में बहुत जोश है और सारे लोग मिल के आने वाले समय में भारतीय जनता पार्टी को जिताएंगे. पेद्दलु రాజేశ్వర్ సింగ్ గారు యూపీ లక్నో నుంచి మన నర్సాపూర్ ప్రవాస్ చేయడానికి వారం రోజులు ఇక్కడ ఉన్నారు. వారు దేశంలో జరుగుతున్న అభివృద్ధి, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో స్కూల్స్, ప్రతి గ్రామంలో యువతకు ఉపాధి కల్పిస్తూ ఉంటే, తెలంగాణలో ప్రతి గ్రామంలో వైన్ షాపులు, బెల్ట్ షాపుల పేరు మీద ఏదైతే అరాచకం నడుస్తుందో దాన్ని వారు చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. రాత్రి 12 గంటలకు కూడా గ్రామాలలో మద్యం దొరుకుతూ ఉంది, కానీ హాస్పిటళ్లలో డాక్టర్లు లేరు, స్కూళ్ళల్లో టీచర్లు లేరు, కేవలం ఎలక్షన్ల స్టంట్ మాత్రమే నడుస్తుందని వారు మాతో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఈ రూట్లో వస్తున్నారని నిన్న వారు వారితో చెప్పినప్పుడు, అసలు ముఖ్యమంత్రి గారు ఏ ముఖం పెట్టుకొని ఈ రోడ్లో తిరుగుతూ ఉన్నారు, గ్రామాలలో పోతే రోడ్లు సరిగా లేవు, కేవలం నరేంద్ర మోడీ గారు వేసిన హైవే పైనే ముఖ్యమంత్రి గారు తెలంగాణలో పర్యటిస్తారు తప్ప ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలలో ఒక్కటంటే ఒక రోడ్డు కూడా వేయలేదని వారు నిన్న మా సమావేశంలో చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నర్సాపూర్ గడ్డపైన బీజేపీ జెండాను ఎగరవేస్తుంది, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ముక్తకంఠంగా తెలియజేస్తాం. మరి కొల్చారం మండలంలో డాక్టర్ రాజేష్ సింగ్ గారి పర్యటించడం జరిగింది, వారు కార్యకర్తలతోని మీటింగ్ చేయడం జరిగింది. ఈ డాక్టర్ రాజేష్ సింగ్ గారు ఈ యొక్క నర్సాపూర్ నియోజకవర్గంలోని ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే ఆశ్చర్యపోతుండు. ఊరూరున బెల్ట్ షాపులు, మరి సీఎం గారు వస్తుండని చెప్పి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి పెంచిన చెట్లను, అంటే చాలా పెద్ద పెద్ద చెట్లు, అవి తీసి ఎండ మూలకు పడేసారు. ఇవాళ సీఎం గారు వస్తారని చెప్పి ఆ చెట్లను దించి మళ్ళీ రోడ్ల పొంటి పెట్టడం జరుగుతుంది. మరి అదేవిధంగా మరి ఇన్ని రోజుల కోల లేనిది రోడ్లపైన మరి వేరే వర్కర్స్ను పెట్టి మరి వర్కులు చేపిస్తారు, కేవలము మీద మీద మెరుపుల కోసం. సీఎం ఎక్కడ తిరిగితే అక్కడనే అభివృద్ధి అనే రీతిలో చేస్తారు. మరి ఇప్పుడు సీఎం యొక్క కుంభకోణాలన్నీ కూడా బయటపడుతున్నాయి, ఆయన చేసిన పనులు ఏవైతున్నాయో అన్నీ కూడా బయటపడుతున్నాయి. వాళ్ళు వాళ్ళే కొట్లాడుకుంటున్నారు, రోళ్ల మీదకి వస్తున్నారు, ఇంకా కొన్ని రోజులు అయితే తన్నుకునే పరిస్థితులు ఉన్నాయి. మరి ప్రజలు మాత్రం బీజేపీ పార్టీ కోసం, బీజేపీకి ఇవాళ నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి పనులు అయితేనేమి, డబుల్ ఇంజన్ సర్కార్ అయితేనేమి, ఇవన్నిటి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. చాలా గ్రామాలలో కూడా మరి ముసలి ముట్క వాళ్ళు కూడా నరేంద్ర మోడీ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మెదక్ జిల్లా రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని అఖిలపక్షం జేఏసీ నాయకులు ఆధ్వర్యంలో చేస్తున్న ర్యాలీ నిరాహార దీక్షలు నేడు సోమవారానికి 148వ రోజుకు చేరుకున్నాయి. నేడు దీక్షలో పాల్గొన్న జేఏసీ నాయకులు సురేష్ నాయక్, చిత్ర శేఖర్, అశ్విని తదితరులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని అర్హతలు ఉన్న రామాయంపేటను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని, స్థానిక మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేంద్రెడ్డి అందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రారంభమై ఈ రోజుకి 148 రోజులకు చేరుకున్నది. మరి 148 రోజుల నుంచి కూడా దీక్షను కొనసాగుతూనే ఉన్నది. మరి ఎల్లుండి కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్కి కేసీఆర్ గారు వస్తున్నారు కాబట్టి ఆ రోజు అనౌన్స్ చేపిస్తామని చెప్తున్నారు. ఏదో మాట మట్టుకే కాకుండా
లిఖితపూర్వకంగా మనకు రెవెన్యూ డివిజన్ ప్రకటించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. లేకుంటే పటన్ చెరువులో చెప్పినట్టు, మున్గోల్లో చెప్పినట్టు నేను రామాయపేటను రెవెన్యూ డివిజన్ త్వరలోనే ప్రకటిస్తాను అని చెప్పినంత మాత్రాన మాత్రం ఈ టెంట్ మాత్రం మేము దియ్యము. రాతపూర్వకంగా మనకు కలెక్టర్ ఆఫీస్ నుంచి నోటీస్ రెవెన్యూ డివిజన్ ప్రకటించినాము అని చెప్పేదాకా కూడా ఈ టెంట్ కొనసాగుతుంది. అదే ప్రయత్నము కేసీఆర్ నోటా వేదిక మీద నుంచి ఈ ప్రయత్నం చేపిస్తే బాగుంటుందని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారికి, స్థానిక బీఆర్ఏ నాయకులకు జేఏసీ తరఫున రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. రెవెన్యూ డివిజన్కి నేటికి 148 రోజులు గడుస్తున్న స్థానిక నాయకులు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, నేను కూడా బీఆర్ఎస్ కార్యకర్తనే. బీఆర్ఎస్ నాయకులు అయ్యా, మీ మున్సిపల్ పాలక వర్గం కావచ్చు, మండల వర్గం కావచ్చు, మీ మీద నమ్మకం లేకపోతేనే ఇవాళ సిద్దిపేట నుంచి వచ్చి ఇక్కడ ఇన్ఛార్జీలుగా తీసుకొని పనిచేస్తూ ఉన్నారు. మీ పనితీరు ఏ విధంగా ఉందంటే మీరే ఆలోచన చేయాలి. స్థానిక ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి అయిన స్థానిక ఎమ్మెల్యే ఇప్పటి వరకు రామాయంపేట రెవెన్యూ డివిజన్ మీద ఏ రోజు ఒక్కరోజు మాట్లాడిన దాఖలు లేవు. కానీ మీరు మాత్రం నీరు వారిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డివిజన్ వస్తుందని చెప్తా ఉన్నారు. మేము ఒకే ఒక తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికే ప్రతి గ్రూప్ల ద్వారా కాన్సెన్స్ వ్యాప్తంగా రామాయంపేటలో జరిగిన అవినీతి కావచ్చు, కోనాపూర్లో జరిగిన అవినీతి కావచ్చు, మొత్తానికి బయట పెట్టినాం. నిజాంపేట మండల వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు మహిళలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సోమవారం నిజాంపేట మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద ఉదయం నుంచే మహిళలు అక్కడికి చేరుకుని పుట్టులో పాలు పోసి నాగదేవతకు మహిళలు అభిషేకాలు నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. పుట్టులో పోసిన పాలను తోడబుట్టిన అన్నదమ్ములకు కళ్లకు కడిగితే మంచి జరుగుతుందని పూర్వకాలం నుంచి వస్తున్న ఆనవాయితీగా భావిస్తారు. నిజాంపేటలో నాగుల పంచమి సందర్భంగా ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడం జరుగుతుంది భక్తులందరూ. అలాగే పుట్టలో పాలు పోసి ఎల్లమ్మ తల్లిని అందరూ క్షేమంగా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. నిజాంపేట మండల ప్రజలందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.